నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. ఇవాళ వచ్చేసి వరలక్ష్మి వ్రతం. సో దిస్ ఫ్రైడే, అంటే ఇవాళ మాకు ఫ్రైడే ఇండియాలో, మేబీ నిన్న, సో మాకైతే ఇవాళ అనమాట. సో ఇవాళ నేను ఏం చేస్తున్నాను, ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అన్నీ మీకు చూపిస్తాను. ఇవాళ వచ్చేసి కైండ్ ఆఫ్ లాంగ్ బిజీ డే. నాకైతే టైం ఇప్పుడు 7 అయింది. సో నేను ఇప్పుడు కొంతసేపు ఆఫీస్ వర్క్ చేసుకుని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కుకింగ్ చేసి తర్వాత పూజ చేసుకుని తర్వాత చాలా పని ఉంది, అన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఎక్సైటింగ్ టుడే. అండ్ అలానే ఇవాళ మనం వేరే దగ్గరికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నామో కూడా నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని ఆఫీస్ వర్క్ చేసుకుంటాను కొంచెం సేపు. ఇది వచ్చేసి నేను ఇంట్లో చేసిన హెయిర్ ఆయిల్ అండి, అంటే ఆయిల్ అంతా కాదు, జస్ట్ దీంట్లో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను సో దట్ మన హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది అని. మీరు కూడా ఎలా ట్రై చేయాలో చూడాలి అనుకుంటే ఆ వీడియో నేను ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను. నౌ లెట్స్ గో అండ్ డూ సమ్ వర్క్. సో దిస్ ఈజ్ మై డెస్క్ అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ 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 టాయ్. ఇది ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 15 ఇయర్స్ నుంచి ఉంది. నేను ఎక్కడికి వెళ్తే దాన్ని అక్కడికి తీసుకెళ్తూ ఉంటాను అనమాట. అండ్ దీస్ ఆర్ 2 లిటిల్ డక్కీస్. వీటికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, అది ఇప్పుడు చెప్పటం నేను మీకు తర్వాత చెప్తాను. సో లెట్స్ డిగ్ ఇన్ టు అవర్ వర్క్. నేనైతే బాత్ చేసి ఫ్రెష్ అయిపోయాను, ఇప్పుడు కుకింగ్ చేస్తాను. ఇవాళ మన ఇంట్లో 9 ఐటమ్స్ కుక్ చేయబోతున్నాం. సో నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్. సో 9 నేను కుక్ చేస్తే చాలా టైం అయిపోతుంది కాబట్టి మై అదర్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ మీ. సో లెట్స్ సీ ఎంతసేపు పడుతుందో. నేనైతే 1.5 అవర్లో ఫినిష్ చేసేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు టైం వచ్చేసి లైక్ అరౌండ్ 8 అవుతుంది. సో దట్ ఇప్పుడు ఒక 1.5 అవర్లో ఫినిష్ చేసేసుకుంటే 9:30 అలా అయిపోతుంది. We will finish it off early so that mali nenu back work kelipochu. Finally payasam aithe ready aipoyindi. నెక్స్ట్ అయితే పూర్ణాలు వేస్తున్నానండి. మా ఫ్రెండ్స్ ఎవరికి రాదు పూర్ణం చేయడం కానీ పూర్ణాలు వేయడం కానీ. సో పూర్ణాలు డ్యూటీ నేనే తీసుకున్నాను. చూసారా కదా చాలా నీట్గా వచ్చింది, కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చింది. అండ్ అలానే మొత్తం పిండి నీట్గా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇప్పటివరకు అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద కుకింగ్స్. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఇంక ఈ పూర్ణాలే లాస్ట్ అనమాట. సో ఇవి వేసేస్తే రిమైనింగ్ కుకింగ్ అంతా కూడా అయిపోతుంది. ఏమేమి ఐటమ్స్ చేశాను అనేది నేను మీకు లెటర్ ఆన్ దిస్ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. కుకింగ్ అంతా అయిపోయింది. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకొని ఇప్పుడు పూజ దగ్గర కూర్చున్నాము. ఇప్పుడే మా తమ్ముడన్న వెళ్ళి ఫ్లవర్ బొకేస్ తీసుకొచ్చాడు. సో నేను ఇప్పుడు అవన్నీ ఫ్లవర్స్ అంతా తీసి ఒక దండలాగా గుచ్చుతున్నాను సో దట్ మనం అమ్మవారికి వేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడే మా ఫ్రెండ్స్కి ఆ ఫ్లవర్ బొకేస్ ఇచ్చాను అనమాట కట్ చేసి ఇవ్వమని. సో వాళ్ళు కట్ చేస్తున్నారు, నేనేమో అది సూది దారం పెట్టి ఒక దండలాగా గుచ్చుతున్నాను. మధ్యలో సూది అను దారం విడిపోయినాయి. నేను మళ్ళీ ఆ సూదిలోకి దారం ఎక్కించడానికి చాలా తంటాలు పడ్డాను, అసలు మీరు చూడొచ్చు. సో అటు చాలా సేఫ్ పట్టింది అనమాట, ఏంటో ఎక్కలేదు. పూజ స్టార్ట్ చేసేసాము. మేమైతే వ్రతంలా చేసుకోవట్లేదు, జస్ట్ నార్మల్గా ఇంట్లో మనం పూజ ఎలా చేసుకుంటామో అలానే. ఫస్ట్ అయితే మేము దీపారాధన చేసుకున్నాము, యాజ్ యూజువల్గా నార్మల్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో. తర్వాత మేము అగరబత్తి వెలిగిస్తున్నాను. అగరబత్తి కూడా నేను ఎక్కువ వెలిగట్లేదండి, 2 అగరబత్తీలే వెలిగిస్తున్నాను. నెక్స్ట్ హారతి ఇస్తున్నాను. దీంట్లో ఎక్కువ కర్పూరం వేయలేదు, ఒక కర్పూరం బిళ్ళలో హాఫే వేశాను. ఎందుకంటే ఇక్కడ 1 ఫుల్ కర్పూరం వెలిగించామనుకోండి మాకు ఫైర్ అలారం మోగుతుంది, అందుకనే హాఫ్ హాఫ్ వేసుకుంటూ ఉంటాను. సో ఇవే మేము చేసిన ప్రసాదాలు. సో చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క ఐటెం చూపిస్తాను. ఫస్ట్ పాయసం అండి, నాకు బాగా ఇష్టం. తర్వాత చక్ర పొంగల్ చేశాను, ఇది వచ్చేసి చింతపండు పులిహోర, దద్దోజనం, అన్నీ కొంచెం కొంచెమే చేసుకున్నాము. ఇవి వచ్చేసి పూర్ణాలు, చూసారు కదా చాలా రౌండ్గా నీట్గా వచ్చాయి. ఇవి వచ్చేసి గారెలు, ఈ గారెల్లోకి ఆనియన్ కానీ ఏమీ లేకుండా జస్ట్ ప్లెయిన్ వేసాము. ఇవి వచ్చేసి వడపప్పు అండి, అంటే మన పెసరపప్పు నానబెట్టి దాంట్లో బెల్లం వేసుకున్నాము. తర్వాత కొంచెం పానకం,
వరలక్ష్మి వ్రతం అనగానే మనం మెయిన్గా ఉండేది శనగలు, సో శనగలు కూడా నానబెట్టుకుని ఉంచాము. మీరు టేస్ట్ చేయలేరు కాబట్టి చూసి అన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హడావిడిలో ఫోటోస్ సరిగా దిగటం మర్చిపోయాను, అట్లీస్ట్ నెక్స్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడైనా కొంచెం ఫోటోలు దిగాలి. నేను ఇవాళ తేజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అక్క వ్రతం చేసుకుంటున్నారు, సో నన్ను పిలిచారనమాట. ఏం డ్రెస్ వేసుకోవాలా అని సెర్చ్ చేస్తున్నాను. ఇది చూస్తేనేమో చాలా గ్రాండ్గా అనిపిస్తుంది, నాకు ఇది వేసుకోవాలని లేదు. సో దిస్ ఈజ్ ఐఎమ్ నాట్ వేరింగ్ దిస్. ఇదేంటి ఇంత నలిగిపోయింది? ఇది కొత్త డ్రెస్, ఎవరైనా నమ్ముతారా దీన్ని కొత్త డ్రెస్ అంటే? కావాలంటే ప్రూఫ్, ట్యాగులు కూడా ఉన్నాయి ఇంకా. సో బ్యాగ్లో ఎక్కువ రోజులు బట్టలు పెడితే ఇలా అయిపోతాయి అన్నమాట. నేను మళ్ళీ ఐరన్ చేసి వేసుకోవాలి. ఇది కూడా వేసుకోవట్లేదు, ఇది మరీ క్యాజువల్ వేర్ లాగా అనిపిస్తుంది. హౌ అబౌట్ దిస్ డ్రెస్? ఇది వేసుకుందాం అనుకుంటున్నాను ఇవాళ. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్, ఇది వచ్చేసి లైక్ టాప్, ఇది దాని మీద కోట్. ఇప్పుడు మనం దీంట్లో దీని ప్యాంట్ ఎక్కడుందో వెతుకుదాం, లెట్స్ సీ. ఐ హోప్ త్వరగా దొరకాలి అని. ఒక్క ప్యాంటు కోసం ఇన్ని బట్టలు తీయాలో? తీసేటప్పుడు బాగానే ఉంటుంది, సర్దేటప్పుడే నొప్పి వస్తుంది. ఫైనల్లీ ప్యాంట్ దొరికింది. ఇప్పుడు ఒకసారి అని మళ్ళీ లోపలికి పెట్టేస్తున్నా. ఇన్ కేస్ మీరు కనుక ఈ డ్రెస్లన్నీ చూడాలి అనుకుంటే లెట్ మీ నో, ఒక వీడియో చేస్తాను. సో ఫైనలీ నేనైతే డ్రెస్ వేసేసుకున్నాను. నేను ఈ డ్రెస్ లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు బెంగళూరులో తీసుకున్నాను, నేను మా ఫ్రెండ్ షాపింగ్కి వెళ్ళి కొనుక్కున్నాము. నాకైతే బాగా నచ్చింది ఈ డ్రెస్, బట్ ఇది కూడా అంతా మడతలు మడతలు అయిపోయింది. ఈసారి నుంచి ఇంక నేను బ్యాగ్లో బట్టలు పెట్టదలుచుకోలేదు. నాకేంటో మేకప్ వేసుకోవాలంటే బద్ధకం, సో మేకప్ వేసుకోవట్లేదు. సో నేనైతే మేకప్ ఏం వేసుకోలేదు, జస్ట్ బీబీ క్రీమ్ ఒక్కటే అప్లై చేసుకున్నాను, నాట్ ఈవెన్ ఫౌండేషన్. నాకు ఎందుకు ఇవాళ ఫౌండేషన్ కూడా వేసుకోవాలనిపించలేదు, బట్ లిప్స్టిక్ వేసుకుంటున్నాను. దిస్ ఈజ్ లైక్ మెబ్లిన్ ఇంక్ క్రేయాన్. ఆల్రెడీ నేను నా లిప్స్టిక్ షేడ్స్లో చూపించాను, మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఇప్పుడు ఒకసారి నేను జ్యువెలరీ పెట్టుకుంటాను. హోప్ యూ కెన్ సీ మై న్యూ ఇయర్ రింగ్స్. అయ్యో ఎక్కడో పడేశాను, లెట్ మీ సెర్చ్. దొరికింది, కనిపించవు. మోస్ట్ ప్రాబబ్లీ నా హెయిర్లో అవి కలిసిపోతూ ఉంటాయి. మళ్ళీ పడేశా, a few moments later. నాకు తెలిసి ఇయర్ రింగ్స్ ఎవరు ఇంతసేపు పెట్టుకోరేమో, బేర్ విత్ మీ. చూసారా చెప్పాను కదా హెయిర్లో ఏం కనిపించదు అని, కనిపించవాలి. జ్యువెలరీ వేసుకునే ముందు పర్ఫ్యూమ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు పర్ఫ్యూమ్ వేసుకున్న తర్వాత జ్యువెలరీ వేసుకోవాలి, లేకపోతే మన జ్యువెలరీ అంతా కొంచెం బ్లాకిష్ అయిపోతుంది. ఈవెన్ దో 24 క్యారెట్ గోల్డ్ అయినా సరే మీరు ఫస్ట్ జ్యువెలరీ వేసుకోకూడదు, పర్ఫ్యూమ్ వేసుకున్న తర్వాత జ్యువెలరీ వేసుకోవాలి. సో టుడేస్ పర్ఫ్యూమ్ హ్యూగో బాస్. అందరూ టుడేస్ కాస్ట్యూమ్ అంటారు, నేనేంటి టుడేస్ పెర్ఫ్యూమ్ అంటున్నా. బ్రేస్లెట్, అందరూ ఇవన్నీ జనరల్గా అందరు డైలీ వేర్కే యూజ్ చేసేవి, బట్ నేను అస్సలు ఇంట్లో ఉంటే అసలు జ్యువెలరీ ఉంచుకొని తీసేస్తాను, ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడే వేసుకుంటూ ఉంటాను అన్నమాట. అండ్ ఇవాళ నేను యాపిల్ వాచ్ పెట్టుకోదలుచుకోలేదు, నార్మల్ వాచ్ పెట్టుకుంటాను. సో దిస్ వాచ్ ఇస్ సో స్పెషల్ టు మీ, ఎందుకంటే నా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు. నేను ప్రీవియస్గా వేరే స్టేట్లో వర్క్ చేసేదాన్ని అనమాట, అక్కడి నుంచి వచ్చేసినప్పుడు నా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ చేశారు. సో మెమొరబుల్ గిఫ్ట్, పాపం చాలా కష్టపడ్డారు, ఏం కొనాలో తెలియలేదు వాళ్ళకి. ఫైనలీ దే ఎండెడ్ అప్ దిస్ వాచ్. దిస్ ఈస్ ఫ్రమ్ మొవాడో. యాక్చువల్లీ మంచి అకేషన్ కోసం వెయిట్ చేశాను అనమాట, బర్త్డేకి పెట్టుకుందాం అనుకున్నాను, బట్ ఆ రోజు హడావిల్లో పెట్టుకోలేకపోయాను. సో ఇవాళ పెట్టుకుంటున్నాను. దిస్ ఈస్ హౌ ఐ గెట్ రెడీ. అండ్ ఒకసారి ఇప్పుడు బొట్టు పెట్టుకుంటాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పటి వరకు మీరు నన్ను బొట్టు పెట్టుకోవడం చూసుండ్రు, సో ఐ షో యూ ఆల్ హౌ ఐ లుక్. సో తేజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు నేను వేరే ఫ్రెండ్ కలాన్ పిక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ అలానే స్టార్ట్ అయ్యే ముందు కొన్ని ఫొటోస్ దిగుతాను. Thank you.
నేనైతే స్టార్ట్ అయిపోయాను, కళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, కళని పిక్ చేసుకొని తర్వాత తేజు వాళ్ళ ఇంటికి వెళ్తాను. కళ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమెరికాలో అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి, మనం ఉండేది ఇండివిజువల్ హౌస్ అన్నమాట. సో మనది వేరేగా ఉంటాయి. చూడొచ్చు మీరు కనుక ఈ హౌసెస్ ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే లెట్ మీ నో, నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఫైనల్లీ కళ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాం. కళ ఒక 30 మినిట్స్ రెడీ అయింది అన్నమాట. ఇప్పుడు మేము ఇండియన్ మార్కెట్కి వెళ్తున్నాం టు బై ఆయిల్. తేజు ఒక ఆయిల్ తీసుకొని రమ్మంది. సో ఆయిల్ తీసుకొని తేజు ఒక వాళ్ళ ఇంటికి వెళ్దాం, లెట్స్ గో. సో ఇండియన్ మార్కెట్కి వచ్చాము, ఆయిల్ తీసుకొని తర్వాత తేజు వాళ్ళ ఇంటికి వెళ్దాము. వచ్చేసాం తేజు వాళ్ళ ఇంటికి. సో ఆ కనిపిస్తుంది కదా పైన ఇల్లే తేజు వాళ్ళది, ఇలా నడుచుకుంటూ వెళ్దాం. సో ఇది వచ్చేసి ఇంకొక కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్నమాట, ఇలా ఉంటాయి అమెరికాలో. సో ఇది వచ్చేసి తేజు అక్క వాళ్ళ ఇంట్లో అమ్మవారు. అక్క వ్రతం చేసుకున్నారు. సో చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా చేసుకుంది అక్క. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా చేసుకున్నారు. మన ఇంట్లో పూజ చేసుకోవడం చూసారు కదా, ఇప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో పూజ చేస్తుంది చూద్దాము. అక్క ఇప్పుడే దీపారాధన చేస్తుంది. చెప్పాను కదండి ఎక్కువ కర్పూరం వెయ్యం, కొంచెమే వేస్తాము లేకపోతే ఫైర్ అలారం వస్తుంది. సో దీంట్లో ఆరెంజ్ శారీ వచ్చేసి తేజు అక్క, అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి కళ అన్నమాట. అక్క ఇప్పుడు బొట్టు పెట్టి తర్వాత తాంబూలం ఇస్తారు. సో చూస్తున్నారు కదా అక్క తాంబూలం ఇస్తున్నారు. మళ్ళీ మీరు నేను ఎక్కడ అనుకుంటారేమో, నేనే వీడియో తీస్తున్నాను సో మిస్ అయిపోయాను. అండ్ హడావిడిలో పడి మేము ఒక ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ ఫోటో దిగలేదు. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి తాంబూలం అనమాట. మీరు చూడొచ్చు దీంట్లో బ్లౌజ్ పీస్, పసుపు, కుంకుమ, తోరణం, పూలు అండ్ అరటిపళ్ళు ఉంటాయి. తోరణం అనేది మనం ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు చేస్తారంట. దానికి మొత్తం 9 knots ఉంటాయి, అండ్ ఆడ్ నెంబర్స్లో అలా ఫ్లవర్స్ పెట్టాలి అని అక్క చెప్పింది నాకు. సో నాకు అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలీదు. సో నేను అందుకే నేను మీతో షేర్ చేయట్లేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే షేర్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు 3:30 అవుతుంది. ఫుల్ లాంగ్ డే. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను,
ఆ తర్వాత ఇప్పుడే నేను ఇంటికి వచ్చినాక చూస్తే మా ఇంటి బయట ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఓపెన్ ఇట్. అది వచ్చేసి పాకెట్ టెక్లోకి అన్బాక్సింగ్ వీడియో. ఐ డోంట్ వాంట్ టు సే వాట్ ఇట్ ఈస్. నేను ఏంటి అని చెప్పాలనుకోవట్లేదు. అది మీరు కనుక చూడాలి అనుకుంటే కనుక పాకెట్ టెక్లో ఇవాళ వీడియో వస్తుంది, చూడండి. సో ఇప్పుడు ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకుని తర్వాత వెళ్ళి ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేయాలి. సో సీ యూ ఆఫ్టర్ 15 మినిట్స్. సో ఐఎమ్ బ్యాక్ అగైన్. నేను ఇందాక మీకు 15 మినిట్స్లో ఐ విల్ బి బ్యాక్ అని చెప్పాను, బట్ అన్ఫార్చునేట్లీ నేను అసలు మర్చిపోయాను వ్లాగ్ షూట్ చేస్తున్నాను అని. ఎందుకంటే ఒక వీడియో తర్వాత ఒకటి చాలా ఇవాళ చాలా బిజీగా ఉన్నాను అనమాట. ఇంతవరకైతే డిన్నర్ కూడా చేయలేదు. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ టైం వచ్చేసి నైట్ 2:00 అవుతుంది. సో పాకెట్ టెక్లో వీడియో అన్బాక్సింగ్ అని చెప్పాను కదా, అన్బాక్సింగ్ చేసేసాము, తర్వాత అది రిలీజ్ కూడా చేసేసాము, రిలీజ్ అయిపోయింది. ఇంకా నేను మాత్రం మన వీడియో ఇంకా ఎడిటింగ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు నేను ఎందుకు రియలైజ్ అయ్యాను నేను ఇంకా వ్లాగ్ షూట్ చేస్తున్నాను అంటే, లైక్ నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. ఏంటి ఎండ్ మిస్ అవుతుంది అని అనుకున్నాను, దెన్ ఐ రియలైజ్ దట్ ఓ మర్చిపోయాను కదా అని. సో ఐఎమ్ బ్యాక్ అగైన్ హియర్. యా, యాక్చువల్లీ ఇంకా చాలా ఉందండి వ్లాగ్. నేను అంతా షూట్ చేశాను బట్ నేను వీడియోలో అయితే అంతా ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వీడియో లాంగ్ అనిపించింది నాకు. మళ్ళీ ఇంత లాంగ్ అయితే మీరు చూస్తారో లేదో. తర్వాత యాక్చువల్లీ పాకెట్ వీడియో షూట్ చేసిన తర్వాత మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు, 8 పీపుల్. సో వీ హ్యాడ్ సమ్ ఫన్. అదంతా కూడా నేను షూట్ చేశాను. లైక్ వాట్ వీ డిడ్ అనేది నేను షూట్ చేయలేదు, బట్ వాట్ వీ ఎయిట్ అండ్ వేర్ డి వీ గో, వాట్ వీ బాట్, అవన్నీ షూట్ చేశాను అనమాట. ఇన్ కేస్ మీరు కనుక అవన్నీ చూడాలి అనుకుంటే లెట్ మీ నో, నేను పార్ట్ 2 చేస్తాను. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో బికాస్ వీఆర్ గోయింగ్ సమ్వేర్. ఇఫ్ యూ వాంట్ టు సీ లెట్ మీ నో. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ లైక్ యు నో నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళాలి అని. ఫైనలీ ఐ గాట్ ఎ ఛాన్స్ టు గో. సో ఇప్పుడు ఆల్రెడీ 2:00 అయిపోయింది. గబగబా ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేసి పడుకుంటే రేపు మార్నింగ్ త్వరగా లేచి ఐ కెన్ గో దేర్. ఎందుకంటే అది మనకి టైం స్లాట్లో ఉంటుందన్నమాట, ఆ టైం స్లాట్లో మనం అక్కడికి వెళ్ళాలి. ఏమనుకోకండి చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాను, ఎందుకంటే వీడియో బిట్ లెంత్ అయిపోతుంది అని నా టెన్షన్ వస్తుంది. సో అందుకని ఐఎమ్ కీప్ ఆన్ బ్లాబరింగ్. సో బేర్ విత్ మీ. చూసారు కదా జనరల్గా అయితే నేను ఇంత స్పీడ్గా మాట్లాడతాను అనమాట. పాకెట్ టెక్లో నేను చాలా స్లోగా మాట్లాడతాను, ఎందుకంటే అది టెక్నాలజీ కదా, అందరికీ టెక్నాలజీ అర్థమవుతుంది అని లేదు కదా. సో అందరికీ అర్థం అవ్వాలి నేను స్లోగా మాట్లాడతాను, బట్ చాలామంది స్లోగా మాట్లాడుతున్నావు అని అంటున్నారు. దిస్ ఫాస్ట్ హౌ ఐ స్పీక్. మా ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంటే మా మమ్మీ అయితే ప్లీజ్ స్లోగా మాట్లాడవా అని అడుగుతుంది. సో అంత ఫాస్ట్గా మాట్లాడేస్తాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్ రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.